హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎస్ఎస్ఎస్ థాట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం మామిడి పిందెల మెంతి ఊరకాయ చేసుకుందాం అండి. దీనికి కావాల్సిన సామాన్లు చిన్న మామిడికాయలు, బెల్లం, ఉప్పు, కారపొడి, మెంతిపొడి, పసుపు కావాలండి. మామిడికాయలని ఈ సైజు మామిడికాయలు బాగా చిన్న మామిడికాయలు, ఇలా పగిలిన కాయ కూడా పర్వాలేదండి, పగిలిన కాయని కూడా ఆ పగిలిన పోయిందేమైనట్టు పక్కకి తీసేసి ఇలా మామిడికాయలని మీద జీడి దగ్గర తీసేసి పట్టుకున్న దగ్గర తీసేసి ఇలా ముక్కల్లా పొడుగ్గా తరుక్కుంటే తినడానికి సరదాగా ఉంటుంది, బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇలా ముక్కలు తరుక్కున్న తర్వాత ఒక అర చెంచా కన్నా తక్కువ పసుపు వేసుకోవాలండి. ఒక చెంచానర రెండు చెంచాల వరకు ఉప్పు వేసుకోవాలి. రెండు చెంచాలు పైన వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మామిడికాయ పుల్లగా ఉంటుంది కంటే పుల్లకాయ తీసుకోవాలండి. పుల్లకాయ తీసుకుంటే రుచి బాగుంటుందండి. ఇప్పుడు కారపొడి ఒక రెండు చెంచాల వరకు వేసుకోవచ్చు. ఆ పైన వేసుకున్న కొంచెం కారం కారంగా ఉప్పుగా తీతీగా పుల్ల పుల్లగా ఉంటుంది, మంచి రుచిగా ఉంటుంది. ఇదే పద్ధతిలో బాగా ముదిరిన కాయలను కూడా పెడుతుంటారండి, అది తీపి ఊరకాయలా ఉంటుంది. అది దీంట్లో మెంతిపొడి కలుస్తుంది, అందులో మెంతిపొడి వేయరండి. ఇలా మామిడికాయ ముక్కలకి పసుపు, ఉప్పు, కారం మొత్తం కలిసేలా మొత్తం అంతటిని చక్కగా బాగా కలపాలండి. బాగా కలిపేసేసి మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి జాగ్రత్తగా ఉంచుకోవాలి. చూడండి, ఇలా ఎగరేస్తూ కలిపితే ముక్క విరగకుండా, ముక్క చితికిపోకుండా, నలిగిపోకుండా చక్కగా కలుస్తుందండి. ఇది ఒక 60 గంటలు మూత వేసేసి వదిలేయాలి, అంటే 3 రోజులండి. అప్పుడు కొద్దిగా మెంతులు ఒక 3 చెంచాల వరకు అయ్యేట్టుగా మెంతులు తీసుకొని, మీరు ఎక్కువ మెంతులు వేపుకున్నా పర్వాలేదు, మీరు అందులో వేసేది మాత్రం మీకు కొల. మెంతులు తీసుకొని 1-2 చెంచాలు అయితే వేపుకోవడం కష్టం కాబట్టి, కాస్త ఎక్కువగా తీసుకుంటే మాడిపోకుండా చక్కగా వస్తాయి కాబట్టి, ఇలా మెంతులు తీసుకొని ఇలా వేపుతూ ఈ కలర్ వచ్చేంత వరకు వేపాలండి. ఇలా చక్కగా కలర్ వస్తుంది. కలర్ వచ్చాక బెల్లం ఒక 1/2 కేజీ వరకు తీసుకొని చక్కగా తురుముకొని జాగ్రత్తగా ఉంచుకుని పక్కన ఉంచుకుంటే మీ మామిడికాయ 60 గంటలు 2 రోజుల 10 గంటలండి చక్కగా నాని 12 గంటలు వస్తుంది. చక్కగా నానిన తర్వాత మీరు మిక్సీ పట్టుకున్నారు కదా మెంతిపొడి, ఆ మెంతుల్ని మిక్సీ పట్టుకుంటారు కదా, ఆ పొడిని తీసుకుని వచ్చి 1-2 చెంచాల వరకు వేసుకోవచ్చు. మీకు ఇంకా పర్వాలేదు, చేది ఇబ్బంది లేదు అనుకుంటే 3 చెంచాల వరకు వేసుకోవచ్చు అండి. ఇలా వేసిన తర్వాత 1 చెంచాతో కానీ 1 రెడ్డితో కానీ జస్ట్ ఏదని కలిపేసి ఇందనట్లా చక్కగా పైకి ముక్కలను ఎగరవేస్తూ మొత్తం మెంతిపొడి అంతా కలిసేలా ముక్కలకు పట్టేలా ఎగరవేస్తూ కలిపేసేయాలండి. ఎగురుతుంది, కలపడానికి కూడా ఇబ్బంది ఏమి ఉండదు అని చక్కగా కలిసిపోతుంది. అలా కుదుపుతూ ఉంటే మొత్తం పట్టేస్తుంది. అలా చెంచా చెంచా వేసుకుంటూ చక్కగా మొత్తం మొక్కలకి, మొక్కల్లో నుంచి బయటకు వచ్చిన ఊట ఈ మెంతిపొడిని పీలుస్తుంది కాబట్టి అదంతా కలిపేసేసిన తర్వాత మీరు ముందుగా తరిగి పెట్టుకున్న, అదే చిత్త కొట్టి పెట్టుకున్న లేకపోతే గుండె చేసి పెట్టుకున్న బెల్లాన్ని తీసుకొని వచ్చి ఇందులో వేసి కలిపేసుకోవటం అండి, ఇంకేమీ లేదు. మామిడి పిందెల మెంతి ఊరకాయ సిద్ధమైపోయినట్టేనండి. కాకపోతే 6 అవర్స్ దీన్ని వదిలేస్తే మీరు వేసిన మెంతిపొడి, ఆ మామిడికాయ ముక్కల్లోంచి వచ్చిన నీటి శాతం నీరు ఉంటుంది, ఆ నీరు మొత్తం బెల్లం అంతా పాకంలా తయారై మామిడికాయ వేడికి మంచి రుచిగా తయారవుతుందండి. ఇది మజ్జికన్నాలకు బాగుంటుంది, భోజనానికి చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం బెల్లం అంతటిని ముక్కలు కంటేలా, మొత్తం బెల్లం తడిసేలా, అందులో నీరుతోనే తడిచేలా చక్కగా కలుపుకుంటే ముక్కలకి బెల్లం పెట్టి పుల్ల పుల్లగా, ఉప్పు ఉప్పగా, తీతీగా, కారం కారంగా భలే రుచిగా ఉంటుందండి. ఇది భోజనానికి బాగుంటుంది, మజ్జిగన్నాలతో బాగుంటుంది. మూత వేసేసి 1/2 గంటకు వదిలిస్తే చూడండి ఇలా నీరు తేలుతుందండి. ఇప్పుడు మీరు తినడానికి సిద్ధమైనట్టేనండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అదే
ఈ ఊరకాయ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో చూస్తూ ఒక మంచి లైక్ ఇవ్వటం మర్చిపోకండి, మంచి కామెంట్ ఒకటి ఇవ్వండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.